నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఉన్నాము హైదరాబాద్ శివార్లోని చెర్లపల్లిలోని రాంపల్లి దగ్గర. సాధారణంగా మనం పవర్ జనరేటింగ్కి ఎన్నో పద్ధతులు చూస్తూనే ఉన్నాం కదా, వాటన్నింటికి భిన్నంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫ్రీగా పవర్ని జనరేట్ చేసే ఒక మెషిన్ని కనిపెట్టారు ఇది సైంటిస్ట్ దంపతులు. ఆ విషయాలు తెలుసుకుందామని సుమన్ టీవీ చెర్లపల్లి దాకా వచ్చింది. ఒకసారి వెళ్ళి ఆ మెషిన్ ఏంటి, ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా, పదండి. Namaskaram Srinivas Bhaskar garu, Namaskaram Bala garu. Namaste sir. Namaste. Yes, we are very happy. Machine అయితే చూసాము, చాలా సరికొత్త ఇన్వెన్షన్. ఇప్పటివరకు నేను ఎక్కడా చూడలేదు. మీరు అసలు వరల్డ్లోనే ఫస్ట్ టైం అంటున్నారు. అండ్ అందులోనూ మన తెలుగు వారు ఎంత చక్కటి ఇన్వెన్షన్ చేశారు. మీ జీవితం అంతా దీనికి అంకితం ఇచ్చారు ఒక రకంగా చెప్పాలి అంటే. సో ఇంకా డీటెయిల్డ్గా ఆ మెషిన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ శ్రమ ఏంటి, ఎందుకు మీ పర్సనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టి దీనికోసం అంత స్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి, మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు దీంతో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. గాలి, నీరు, బొగ్గు ఇలాంటి వాటి వేటితో పని లేకుండా జస్ట్ మనమిచ్చే ఫోర్స్తోనే ఫ్రీగా పవర్ని జనరేట్ చేసే మెషిన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇన్వెంట్ చేసిన మన తెలుగువారు సైంటిస్ట్ దంపతులు చాగంటి శ్రీనివాస్ భాస్కర్ గారు, చాగంటి బాలా గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం బాలా గారు. ఎలా ఉన్నారు సార్? చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం. ఆనందం కాకపోతే ఇంకే ఉంటుంది. కళలు నెరవేరే రోజులు వచ్చేసాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ సార్ మీ ఇద్దరికి. మీ గురించి తెలుసుకున్న తర్వాత నాకైతే ఇలా కూడా ఉంటారా అని అనిపించింది. డిఫెన్స్లో ఉన్నవాళ్ళు వీటిలోనే ఎక్కువగా దేశానికి ఏం చేయాలి, మనం ఏం ఇవ్వగలం అని ఆలోచిస్తారు. బట్ నార్మల్గా ఉండి కూడా ఇలా అందించవచ్చు దేశానికి అని చెప్పి మీ నుంచి నేను తెలుసుకున్నాను ఇవాళ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెషిన్ ఇన్వెంట్ చేయాలంటే ఎప్పుడు మీకు ఆలోచన వచ్చింది, ఎప్పుడు అనుకున్నారా సార్? ఇది ఏంటంటే ఒక దీర్ఘమైన ప్రయాణం అండి. చిన్నప్పుడు ఆడుకునే వయసులో మాకు ఒక ఆలోచన వచ్చేది. అదేంటంటే వేగంతో ఎప్పుడైతే కార్ని మనం ముందరికి తీసుకెళ్తామో ఆ కారు చాలా ఎక్కువ దూరం వరకు ప్రయాణం చేసేదన్నమాట. సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు ఎలా చేస్తున్నావు అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు కూడా చిన్నప్పుడు ఏంటంటే కొద్దిగా మనకి ఆలోచన దాచుకుని అందరికంటే గొప్పగా ఉండాలి, నేనే ఫస్ట్ రావాలి అనే ఒక ఆలోచన ప్రతి చిన్నపిల్లాడికి ఉంటుంది. ఆ చిన్నపిల్లాడి ఆలోచనలో ఎప్పుడైతే ఒక సైంటిఫిక్ ఆలోచన తెలియకుండా వచ్చిందో ఆ తెలియకుండా వచ్చిన ఆలోచననే బలపరుచుకుని మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఆ ప్రయాణం అనేది చక్రంతోనే జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి చక్రం ఎట్లా అయితే యూజ్ అయిందో ఎనర్జీ జనరేషన్ కూడా చక్రం అట్లాంటి స్థాయిలోనే ఉపయోగపడుతుంది అని వయస్సు బాగా వచ్చిన తర్వాత 18-19 సంవత్సరాలకి ఆలోచన బలపడిపోయిందనమాట. ఓకే. సో చక్రమే మెయిన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానివ్వండి, లేకపోతే ఎనర్జీ సెక్టర్ కానివ్వండి. మా చిన్నప్పుడు ఆడుకునే టైం నుంచి చక్రం అనేది చాలా ఇష్టమైన ఒక వస్తువు కింద మేము తీసుకున్నాం. ఆ ఇష్టంగా తీసుకుంటున్న వస్తువుని మేము పదిలంగా దాచుకుని దాంతోనే ఏదన్నా చెయ్యాలి అని ఒక సంకల్పము ఒక వయసు దాటిన తర్వాత అంటే యంగ్ ఏజ్లో 18-19 ఇయర్స్లోకి పరిపూర్ణంగా బలపడిపోయిందనమాట. అప్పుడు ఫిక్స్ అయ్యారు ఇంకా. ఎందుకంటే మీకు ఎక్కడ పోయినా సరే, ఏ ఇండస్ట్రీలో పోయినా సరే ఒక టర్బైన్ అనేది కనిపిస్తుంది. ఆ టర్బైన్ ఎలా ఉంటుంది, డ్రమ్ మాదిరి ఉంటుంది అన్నమాట. అంటే పొడుగ్గా ఉంటుంది. ఆ పొడుగ్గా ఉండే చక్రాన్ని కనుక మనం రౌండ్గా చేయగలిగితే ఎక్కువసేపు అది తిరుగుతుంది అని మేము తర్వాత మెల్లమెల్లగా తెలుసుకున్నాం అన్నమాట. ఆ తెలుసుకునే ప్రయత్నంలో ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కడైతే వేగం అనేది ఉందో అక్కడ వేడి అనేది పుడుతుంది. వేగం ఎప్పుడైతే ఉందో ఉష్ణోగ్రత అక్కడ పెరుగుతుంది, రాపిడి ఉంటుంది. ఆ రాపిడిని గనక మనము వేగంతో ఆ రాపిడి ముడిపెట్టుకుని విద్యుత్ రూపంలో తీసుకుంటే విద్యుత్ వస్తుంది. ఓకే, కానీ మీరు అప్పటి చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు పవర్ చాలా రకాలుగా జనరేట్ చేస్తున్నారు, అందరికీ ఎంతో అవసరం కూడా. ఇదెందుకు ఇన్వెంట్ చేయాలనుకున్నారు మీరు? యాక్చువల్లీ ఏంటంటే అండి, ప్రతి వస్తువులో కూడా ఒక నిర్ణీతమైన కాలం అనేది ఉంటుందన్నమాట. అంటే బొగ్గు కొద్దిపాటి సమయం వరకే మనకి వస్తుంది, కొద్దిపాటి సమయం తర్వాత బొగ్గు అనేది ఉండదు. గాలి కూడా మనకి రాత్రిపూటనే ఎక్కువగా వస్తుంది, సూర్యరశ్మి పొద్దున వస్తుంది. వేవ్స్ అనేవి ఎప్పుడైతే మనకి ఫుల్ మూన్ న్యూ మూన్ ఉన్నాయో అప్పుడే వస్తాయి. న్యూక్లియర్ అనేది కూడా మనకి ఆ న్యూక్లియర్ మెటీరియల్ ఉన్నంతసేపే ఫిషను ఫ్యూషను జరుగుతుంది. సో మనకి నిరంతరాయంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, ఎప్పుడైతే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కావాలో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైకి కొత్త విధానాలు తప్పకుండా రావాల్సి వస్తాయమ్మా. ఆ కొత్త విధానాల్లో ఏది ఉంది అని చెప్పి పరిశోధిస్తే చక్రమే ఉంది అని తేలింది. సో ఇంకా అప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారు. మీకు ఈ మెషిన్ స్టార్ట్ చేద్దామని ఎప్పుడు అనిపించింది సార్? ఏ ఏజ్లో అనిపించింది? మేము యాక్చువల్గా ఇది 12-13 ఇయర్స్లో నుంచి ఎప్పుడైతే మనం పాస్ అయిపోయి 10th పాస్ అయిపోయి మనం ఇంటర్మీడియట్కి వచ్చి ఇంటర్మీడియట్ నుంచి ప్రొఫెషనల్ కోర్సెస్కి వస్తున్నాము, అప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే చిన్న చిన్న బరువుల్ని వాడుకుంటూ ఆ బరువులతో ఒక డైనమోని మనం ఎలా అయితే వీల్కి పెట్టి ఆ వీల్ తిప్పుతున్నప్పుడు ఆ వీల్లోంచి వచ్చిన ఎనర్జీ డైనమోని తిప్పిన ప్రకారంగా మనకు విద్యుత్ ఎట్లా అయితే వస్తుందో అలానే మేమేం చేసేవాళ్ళం అంటే చిన్న చిన్నగా 100 kgs వీలు, 200 kgs వీలు పెట్టుకొని ఆ దానికి మేము గేర్స్ పెట్టుకునేవాళ్ళం అన్నమాట. వీల్ అనేది లేకుండా గేర్ పెట్టుకునేవాళ్ళం వీల్కి. ఆ గేర్ పెట్టుకుని దానికి పినియా పెట్టుకునేవాళ్ళం. ఆ పినియా అంటే చిన్న గేర్ అనమాట. ఆ చిన్న గేర్లో నుంచి వచ్చిన ఎనర్జీ జనరేటర్కి ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ఎక్కువసేపు మనకి విద్యుత్ వచ్చేది. చేత్తో తిప్పుకుంటే హ్యాండ్ క్రాంకింగ్ అనమాట. మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది హ్యాండ్ క్రాంకింగ్. చేత్తో తిప్పుకుంటే విద్యుత్ వస్తుంది. ఆ విద్యుత్ని కనుక మనము సేవ్ చేసుకుని ఆ విద్యుత్ని మోటార్కి అందించుకుంటే నిరంతరాయంగా మోటార్కి విద్యుత్ అందజేయగలిగే కెపాసిటీ ఉంటుంది. మోటార్లో నుంచి వచ్చిన విద్యుత్తుని వాడుకుని మనము పినియాని మనం రన్ చేసుకుంటే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి జరిగే ప్రక్రియని మేము చిన్నప్పుడు కనుక్కున్నాం. ఓకే, ఫస్ట్ అది స్టార్టింగ్ పాయింట్. ఆ స్టార్టింగ్లోనే గేర్స్ అనేవి మేము వాడుకున్నాం అనమాట. ఆ వాడుకున్నప్పుడు ఎందుకంటే మా కార్స్లో అన్నిటి కూడా గేర్స్ తీసేవాళ్ళు. తీసినప్పుడు ఆ గేర్స్ ఏం చేస్తాయి ఏంటి ఏం సంగతి అని మేము అడిగేవాళ్ళము. ఓహో, గేర్ పెడితే మనకి ఎక్కువ స్పీడ్ వస్తుంది, వేగం పెరుగుతుంది, తర్వాత దాంట్లో ఉండే టార్క్ పెరుగుతుంది, ప్లస్ మనకి ఎంతో శ్రమ తగ్గిస్తుంది. బేసికల్గా మనం తిరిగేటప్పుడు ఆ శ్రమను తగ్గించుకుంటే మనకి విద్యుత్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. రివర్స్ టార్క్, బ్యాక్ టార్క్, నెగిటివ్ టార్క్ని మనం కంట్రోల్ చేయగలగాలి. ఆ రివర్స్ టార్క్, బ్యాక్ టార్క్, నెగిటివ్ టార్క్ని కంట్రోల్ చేసిన తర్వాత విద్యుత్ నిరంతరాయంగా బయటకు వస్తూనే ఉంటుంది. ఈ ప్రక్రియలో గేర్స్ చాలా ఉపయోగపడతాయి. అందుకనే మా టెక్నాలజీలో గేర్ ఫ్లై వీల్ అని పెట్టుకున్నాం మేము. ఓకే, ఫ్లై వీల్స్, గేర్ ఫ్లై వీల్. ఓకే, ఇప్పుడు ఈ ఉన్న వీటిని కూడా అదే అంటారా? గేర్ ఫ్లై వీల్. ఈ మెషిన్ మీరు అంటే ఒక్కొక్కటి పేర్చాలంటే చాలా టైం పడుతుంది అడ్జస్ట్ చేయడానికి. సో ఎంత టైం పడుతుంది? గేర్ ఫ్లై వీల్ డిజైన్ వేరు ఉంటుంది. డిజైన్ వేరే ఉంటుందా? అవునవును, దీంతో జత చేసుకుంటే ఇది డిస్క్. డిస్క్ తో పాటు మనం గేర్ ఫ్లై వీల్ ని ఒక శాండ్విచ్ గనక మనం చేసుకుంటే ఆ దాని ప్రకారంగా గేర్ ఫ్లై వీల్ లో వచ్చిన ఎనర్జీని పినియాకి ఇచ్చుకుంటే పినియా ఈజీగా రొటేట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఓకే, అప్పుడు ఇంకా ఎక్కువ జనరేట్. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే గేర్ రేషియో ప్రకారంగా 1:10, 1:20, 1:50, 1:100 రేషియో ప్రకారంగా మనం తిప్పుకోవచ్చు అనమాట. అంటే తక్కువ ఆర్పిఎం లో ఎక్కువ ఆర్పిఎం ని జనరేట్ చేయొచ్చు. సాధారణంగా మనం చూసేది ఎంత ఆర్పిఎం ఇస్తామో అంతే, అంతకంటే తక్కువ ఇప్పుడు వస్తుంది మనకి పవర్ రావాలన్నమాట. యాక్చువల్లీ థర్మోడైనమిక్స్ ప్రకారంగా తక్కువ రావాలి. ఇప్పుడు మీరు అడ్వెంట్ చేసిన దాన్ని బట్టి మేము టార్క్ కంట్రోల్ చేసాం. ఓకే, ఓకే, టార్క్ ని కంట్రోల్ చేయాలి అంతే కదా మనం చేసిన టార్క్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడైతే గేర్ మెకానిజం అనేది మనం చెప్పుకుంటున్నామో ఆ గేర్, పెద్ద గేర్ ఒకసారి తిప్పినప్పుడు చిన్న గేర్ 10 సార్లు 100 సార్లు తిరిగే ప్రక్రియ ప్రకారంగా దానికి ఏం చేస్తామంటే ఒక స్పీడ్ ఇంక్రీసింగ్ గేర్ బాక్స్ జత చేస్తాం. 3000 to 1 అనమాట మనకు వచ్చేది. 3000 RPM తిరుగుతుంది. 1 పెట్టుకుంటే 3000 సార్లు తిరుగుతుంది. మన గేర్ బాక్స్ ఎప్పుడు కూడా ఇది స్టాండర్డ్ గేర్ బాక్స్ మన కంపెనీకి, మన డిజైన్కి. 1 పెట్టుకుంటే 3000 సార్లు తిరుగుతుంది. ఆ 3000 సార్లు తిరిగేదాన్ని పినియాక్ పెట్టుకుంటాం అన్నమాట. ఈ టూ సైడ్ ఉండే షాఫ్ట్స్ ఉంటాయి గేర్కి, అటు 3000 సార్లు తిరుగుతుంది, ఇటు 3000 సార్లు తిరుగుతుంది. సో ఆ 3000 సార్లు తిరిగే ఏరియాకి అంటే ఆ ఆ షాఫ్ట్కి మన పినియాన్ని జత చేసుకుంటాము. పినియాన్ని మనం ఈజీగా రన్ చేసుకుంటాం. అంటే చేత్తో తిప్పితే మనకి ఒక్కసారి తిప్పితే 100 సార్లు తిరుగుతుంది. సో దాని ప్రకారంగా ఏమవుతుంది అంటే మనకి విద్యుత్ అనేది చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అంటే శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువ. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా వరకు ఏంటంటే ఇక్కడ మ్యాన్ పవర్ ఏమంత అవసరం లేదు ఈ మిషన్కి, అసలు ఒక మనిషి ఉండాలంటే అవసరం లేదు. అంత స్కాడాతో అవుతుంది మొత్తం అంతా కూడా. పిఎల్సి ఉంటుంది, పిఎల్సి ఉన్నప్పుడు ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ప్రోగ్రామింగ్లో మనం అంతా కూడా ఈ సాఫ్ట్వేర్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత పవర్ జనరేట్ మాక్సిమం ఎంత ఉంటుంది అలా తెలుస్తుంది? మేము 20,000 మెగావాట్ల వరకు చేయొచ్చు. అబ్బో, ఓకే. 100 ఎకరాలలో 20,000 మెగావాట్లు చేయొచ్చు. ఓకే. దానికి ఏంటంటే హైబ్రిడ్ పెర్పెచువల్ మెకానికల్ బ్యాటరీ అని మనం చెప్తున్నాము. ఈ పర్పెచువల్ మెకానికల్ బ్యాటరీలో మనకేమవుతుందంటే విద్యుత్ అనేది మనకి మోటార్ నుంచి వచ్చిన విద్యుత్ తీసుకున్నప్పుడు ఫోర్స్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ ఫోర్సు ఫ్లైవీల్లో ఇంకిపోతుంది. ఆ ఫ్లైవీల్లో ఇంకిపోయిన తర్వాత ఆ ఫ్లైవీల్ డీసెలరేట్ అవుతున్నప్పుడు ఆ ఫ్లైవీల్లో ఇంకిన ఫోర్సు బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. వచ్చినప్పుడు రోటార్ అనేది జనరేటర్లో ఉంటుంది కాబట్టి రోటార్ తిరగడం మొదలు పెడుతుంది, విద్యుత్ అనేది బయటకు వస్తుంది. ఆ ప్రక్రియ ప్రకారంగా తీసుకున్నప్పుడు యాక్సలరేషన్, డీసెలరేషన్, ఈ ప్రక్రియ ప్రపంచంలో ఏ సైంటిస్టు చేయలేదు. ఓకే, ఎస్, సరికొత్త ఇన్వెన్షన్ అని చెప్పుకోవాలి. ఇది చాలా కొత్త ఇన్వెన్షన్. ఇది ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో లేదు. ఓకే, లేని దాన్ని క్రియేట్ చేసాం. ఎస్, ఇది కూడా సాధ్యం అవుతుంది అని చూపించారు మీరు. స్టార్టింగ్ స్టేజ్ లో పక్కన పెట్టేసి మా ఓన్ గా క్రియేషన్ స్టార్ట్ చేసాం. ఏంటంటే అందులో లిమిటేషన్స్ పెట్టారు మనకి. ఏంటంటే ఇంతవరకే ఇది, ఇంతవరకే ఇది అని ప్రతి లాకి ఒక పద్ధతిని అంటే నిర్ధారించ, ఇంతవరకు ఇది, ఇంత జరగదు అన్నట్టు చెప్పేశారు. అవుట్ ఆఫ్ బాక్స్ మీరు ఆలోచించారు. ఆ అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించే విధానాలు కూడా ఎలా వచ్చాయంటే ఆ థర్మోడైనమిక్స్ చదువుకున్నప్పుడే వచ్చాయి. ఎందుకంటే థర్మో అంటే హీట్, డైనమిక్స్ అంటే చలనము. ఈ హీట్ ని, ఈ చలనాన్ని మనం ఎలా తీసుకుని మనము ఒక పెర్పెచువల్ మోషన్ మెషిన్ తయారు చేయాలని చెప్పి దాంట్లో నుంచి మాకు వచ్చింది. అసలు మీ టార్గెట్ ఏంటి భాస్కర్ గారు? ఎక్కడికి ఇన్సర్ట్ చేయొచ్చు అంటే ఎవరికి అందించాలని? ఇది కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఆర్మీ వరకు మధ్యలో ఉండే ఎన్ని సెక్టార్లు అయితే ఉన్నాయో, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, వొకేషనల్ సెక్టార్, కమర్షియల్ సెక్టార్, డొమెస్టిక్ సెక్టార్, ఇట్లా ప్రతి సెక్టార్లో ఎక్కడైతే విద్యుత్ అవసరము అన్న సెక్టార్కి అందరికీ అందజేయచ్చు. ఎప్పుడైతే మనము డయామీటరు, ఆర్పిఎము, వెయిట్ని మనం పరిగణనలో తీసుకుంటామో ఆ వ్యాసము, వేగము, బరువుని మనం పర్ఫెక్ట్గా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో మనం పెట్టుకుని దాన్ని డిజైన్ చేస్తాము. యాక్సలరేషన్, డీసెలరేషన్ ప్రక్రియ ప్రకారంగా డయామీటర్ ఆఫ్ ద ఫ్లైవీల్ ఇంటూ వెయిట్ ఆఫ్ ద ఫ్లైవీల్ ఇంటూ గ్రావిటీ ఇంటూ ఎఫిషియన్సీ మా ఫార్ములా ఇది. ఈ ఫార్ములా ప్రపంచంలో ఏ సైంటిస్టు ఇవ్వలేదు. సో ఈ ఫార్ములా ప్రకారంగా ఎవరైనా సరే ఈ ఫార్ములా పెట్టుకుంటే విద్యుత్ వచ్చేస్తుంది. ఇదంతా పేటెంటెడ్ టెక్నాలజీ. మీకు పేటెంట్ రావడం కూడా దానికి కంగ్రాచులేట్ చేస్తున్నాను నేను. మీరు కామన్ మ్యాన్ అన్నారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను, నాకు ఇంటి దగ్గర నేను ఏర్పాటు చేసుకోవాలనుకున్నాను అనుకోండి, ఎలా అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది దీనికి? ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో ఇది లేదు కాబట్టి దీనికి ఒక నిర్ణీతమైన డెసిషన్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలంటే వేరే సోలార్కి, విండ్కి, హైడ్రో పవర్కి, థర్మల్కి ఎట్లా అయితే సబ్సిడీస్ ఇస్తున్నారు, ఎట్లా అయితే పాలసీ మ్యాటర్స్ చేస్తున్నారు, ఆ పాలసీ మ్యాటర్స్ మాకు కూడా అటువంటి పాలసీ మ్యాటర్స్ ఇచ్చి సబ్సిడీస్ ఇవ్వగలిగితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో 100% ఈ ఫ్లైవీల్ టెక్నాలజీ అనేది వచ్చేస్తుంది. చిన్న బాక్స్ లాగా ఉంటుంది. మీకు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ చిన్న దానికి చిన్న సైజు. ఇప్పుడు మీకు 10 కిలోవాట్ కావాలి, 10 కిలోవాట్ కావాలంటే ఒక డైనింగ్ టేబుల్ అంత సెటప్ ఉంటుంది. సో దాంట్లో గంటకి 10 యూనిట్లు వస్తాయి. సో 24 గంటలు మీరు తిప్పుకుంటే 240 యూనిట్లు వస్తాయి. సో 240 యూనిట్స్ ఎవరు, 240 యూనిట్ ఎవరు కాల్చుకుంటారు? డేకి యూజ్ చేసుకుంటారు. సో దాంట్లో మేము ఎందుకు ఇంత క్లారిటీగా చేసామంటే ఈ ఛార్జింగ్ వెహికల్స్ మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ₹12.50 బయట ఛార్జ్ చేసుకుంటే మీకు పడే ఒక బిల్, అది మీ ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మా ఇంట్లోంచి మీ ఇంటికి వచ్చాము, మా ఇంట్లోంచి వచ్చినప్పుడు నేను ఛార్జింగ్ పెట్టలేదు. సో అప్పుడు ఏమవుతుంది, మీరు మా ఫ్రెండ్స్ కాబట్టి నేను చెప్తాను చూడండి ఆ 12 రూపాయలు 50 పైసలు మీరే తీసుకుని మాకు ఈ ఛార్జింగ్ ఇవ్వండి అంటే మీరు పెట్టుకున్న దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది మీకు ఆ సేల్ చేసుకునే ఒక ఆలోచన ఉంటుంది ప్లస్ కుటీర పరిశ్రమలాగా కోఆపరేటివ్ ఎనర్జీ ఫార్మింగ్ కింద ఇది పనికొస్తుంది ఓ ఇన్ని రకాలుగా సో ఒక కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని మీరు ఇది ఇన్వెంట్ చేయడం చూస్తారు కామన్ మ్యాన్ హై లెవెల్ ఏంటంటే ఇండస్ట్రీస్ గా ఇండస్ట్రీస్ కి మెగా ఇండస్ట్రీస్ లో కూడా 3 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఒకటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీడియం స్కేల్ ఇండస్ట్రీ లార్జ్ స్కేల్ మెగా స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి మెగా స్కేల్ అంతా కూడా ఈ ఐరన్ ఇండస్ట్రీస్ ఈ ఏదైతే మనకి సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా యూజ్ అయ్యేది ఇండక్షన్ ఫర్నెన్సెస్ వీటికి ఎక్కువగా ఎనర్జీ ఖర్చు అయిపోతుంటుంది సో దానికి ఏంటంటే ఇన్ హౌస్ పవర్ జనరేషన్ ప్లాంట్స్ మనం అక్కడే మనం పెట్టుకుంటే ఈ హైబ్రిడ్ పెర్పెచువల్ మెకానికల్ బ్యాటరీ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ ఒకటేసారి ఉంటుంది కొన్ని వందల సంవత్సరాలు అది పనిచేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఐరన్ ఎప్పుడు విడిపోదు రస్ట్ విషయం చాలా మంది అడుగుతారు రస్ట్ రాదండి ఎందుకంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు సేల్ కోర్ అని ఒక మెటీరియల్ ఉంది సేల్ కోర్ అది రైల్వే వేగన్స్లో వాడుతుంటారు రైల్వే వేగన్స్లో తుప్పు రాదు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ కొన్ని మెటీరియల్స్ తయారు చేసి పెట్టింది యాంటీ కరోజివ్ టెక్నాలజీస్తో ఆ యాంటీ కరోజివ్ టెక్నాలజీసు యాంటీ కరోజివ్ పెయింట్స్ యాంటీ కరోజివ్ స్ప్రేసు ఇట్లా చాలా ఉన్నాయన్నమాట అవన్నీ వాడుకుంటుంటే మనకి అసలు ఎప్పుడు తుప్పు అనేది రాదు ప్లస్ కొన్ని వందల వేల సంవత్సరాలు మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసుకుంటే మీకు అది అట్లానే ముందరికి వెళ్తుంటుంది ఒకవేళ రిపేర్ వచ్చింది అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి వస్తుందా అసలు రాదండి అస్సలు రాదు ఎందుకంటే మేము బేరింగ్స్ కూడా 602 మెటీరియల్ 440 ఎలాయ్ 602 ఎలాయ్ 4402 ఎలాయ్ ఇట్లాంటి మెటీరియల్ని మేము బ్లెండ్ చేసి ఆ బ్లెండ్ చేసిన మెటీరియల్స్తో మనం బేరింగ్స్ తయారు చేసుకుంటున్నాం స్వయంగా మీరే ఇది డిజైన్ చేసుకోవడం మనదే సో మెటలర్జీలో కెమికల్ కాన్ఫిగరేషన్స్ ఎట్లా ఉండాలి దాంట్లో మనకి ఆ మెటీరియల్ హ్యాండ్లింగ్లో ఎట్లాంటి ఎనర్జీ ఉండాలి ఆ ఎనర్జీతో మనం ఎలాంటి సిస్టంలో దాన్ని తీసుకెళ్తే మనకి అసలు ఫ్యూచర్లో పనికి అంటే ఇక్కడ మనకి మెయింటెనెన్స్ అనేది ఒకటి వస్తుంది ఆ మెయింటెనెన్స్ లేకుండా చేయడానికి మేము ఇచ్చేస్తున్నాం ఓకే ఓకే అండ్ మీరు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు వాళ్ళకి ఎంత అవసరం ఉంటే దాన్ని బట్టి అన్నారు ఆ సైజ్ కూడా అంతే ఉంటుంది అన్నారు షాక్ కొడుతుందా ఇది చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్ ఎందుకంటే పవర్కి సంబంధించింది కదా ఇంట్లో పిల్లలు ఉంటారు బయట వర్క్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అండి దెర్ ఆర్ సర్టన్ టెక్నాలజీస్ మీరు లైవ్ వైర్ని కూడా పట్టుకుంటే షాక్ కొట్టదు సో దీంతో మనకు ప్రాబ్లం లేదు అలాంటి టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట అంటే గ్రౌండింగ్ అవుతుంది అది ఆ గ్రౌండింగ్ ఉండే టెక్నాలజీస్ ఉంటే మీకు ఎటువంటి సిస్టమ్స్ రావు ఇది షాక్ కొట్టదు ఇది మనకి మెయింటెనెన్స్ ఫ్రీ మెయింటెనెన్స్ హీట్ అవుతుందా అంటే ఇప్పుడు 5 సెకండ్స్ బ్రేక్ ఇవ్వాలా లేకపోతే కంటిన్యూగా రన్ చేయొచ్చా ఇప్పుడు అవర్స్ తరబడి కంటిన్యూ రన్ చేసుకోవచ్చు హీట్ ఏం రాదమ్మా హీట్ రాదు ఎందుకంటే ఇవన్నీ వాటర్ కూల్డ్ ఉంటాయి అండ్ నేను విన్నాను ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనే ఉద్దేశంతోనే ఇది మీరు తయారు చేయడం జరిగింది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎందుకంటే ఇది డయామీటర్ ఆర్పిఎం వెయిట్లో ఎటువంటి రా మెటీరియల్ లేదు ఓకే అవును జస్ట్ ఫోర్సే కదా ఫోర్సే ఒక రకంగా నార్మల్గా వాడుక భాషలో చెప్పాలంటే ఫోర్స్ ఇస్తున్నాం సో అది మీరు ఒక మోటార్ ద్వారా ఇస్తున్నారు అంతే అంతే సో ఎప్పుడైతే ఒక ఫ్లైవీల్ బేరింగ్స్ మీద ఉందో ఆ బేరింగ్స్ని కరెక్ట్గా మనం పరిశీలించి పరిశోధన చేయగలిగితే ఆ బేరింగ్స్లోనే ఉంటుంది కిటుకు 30 సంవత్సరాలు శ్రీనివాస్ గారు ఎంత ఖర్చు అయింది అసలు మీకు అంటే ఏం చెప్తారు జీవితమే ఖర్చు అయిపోయింది నిజమే అనిపిస్తుంది ప్రతి ఇంచులో మీ కష్టం తెలుస్తుంది అది నడుస్తున్నప్పుడు మీ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదైనా మనం ఒక పని అనుకోవడం అది ఓకే దాని మీద ప్రయత్నించడం చేయటం ఓకే బట్ అది సక్సెస్ అయిన తర్వాత వచ్చే ఆనందం ఉంటుంది చూసారా అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అన్ని బట్ నిజంగా బాలగారు ఎలా అండి నార్మల్గా ఏంటంటే హస్బెండ్ ఒక వర్క్ చేస్తున్నారంటే చాలా రకాలుగా చూస్తూ ఉంటాం వైఫ్ మాకంటూ కొంచెం టైం స్పెండ్ చేయండి ఎంతసేపు ఆ మెషిన్ మీదైనా ఇలా అని అడుగుతూ ఉంటారు అది తప్ప కామన్గా ఉండేది ఒక మహిళకి ఒక భార్యకి ఆ ఫీలింగ్ ఉంటుంది బట్ మీరు ఇంకా సహకరిస్తూ తనకి రాత్రి పగలు తేడా లేకుండా ఈ రేకుల షెడ్లో ఉంటూ ఇంజనీరింగ్ చదివిన మీరు ఏంటి అసలు ఇది ఈ ఆలోచన నాదే బా అనుకున్నాను నేను ఎక్స్పెక్ట్ చేశాను ఖచ్చితంగా ఒక మ్యాన్కి ఫీమేల్ వెనకాల ఉండాలి ప్రోత్సాహానికని ఇది చెయ్యాలి అని తన్ని చదువుకునేప్పటి నుంచి కూడా పట్టుకున్నది నేనే ఇది చెయ్యాలి అరేంజ్డ్ మ్యారేజ్ అయినా చిన్నప్పుడే చేసేసారు ఇంటర్లోనే చేసేసారు నేను అనేదాన్ని మనం ఏదైనా సరే ఒకటి సాధించాలి దేశం కోసం మన కోసం కాదు అలా చేయాలి అంటే ఒక ఇన్వెన్షన్ కావాలి ఆ ఇన్వెన్షన్ ఎలా తీసుకురావాలి అని అంటే లేని దాన్ని క్రియేట్ చేయాలి ఉన్న దాన్ని చేసినప్పుడు డెవలప్‌మెంట్ అవుతది లేని దాన్ని చేసినప్పుడు క్రియేషన్ అవుతది ఆ లేంటి ఏంది అని వెతికింది థర్మోడైనమిక్స్ లో వెతుక్కున్నాం అందులో ఏమేమి లేదో అన్నిటిని చూసుకున్నాం చూసుకొని అసలు మోటార్ ఏంటి జనరేటర్ ఏంటి వీటి మధ్య ఏమి మనం తీసుకొస్తే ఈ రెండిటికి మధ్య వారధి ఏది దాన్ని పట్టుకున్నాం అన్నమాట అది ఫ్లై వీల్ వచ్చే అవుట్‌పుట్ ఏంటి ఇవన్నీ మొత్తం ఒక స్కెచ్ వేసుకున్నారు ఫస్ట్ 1740 లో మోటార్ గురించి అన్వేషణ జరిగింది 1740 నుంచి మనకి 1840 వరకు ఈ 100 ఇయర్స్ చాలా పోరాటం జరిగింది మోటారు జనరేటర్ అని అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ దగ్గర నుంచి ఫారడే వరకు మైకేల్ ఫారడే వరకు ఇట్లా చాలా మంది దాని మీద పని చేసి అలసిపోయారు అక్కడ మాకు ఏమొచ్చింది అంటే అక్కడ ఏమొచ్చిందంటే మోటార్ కి జనరేటర్ కి మధ్యలో గ్యాప్ వచ్చేసింది అక్కడ ఆపేశారు వాళ్ళు మేము దాన్ని భాస్కర్ ద ఫ్లై వీల్ 900 సంవత్సరాల కింద వీల్ మీద పెర్పెచువల్ మెకానికల్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు భాస్కర్ ద మ్యాథమెటిషియన్ 11 AD లో ఓకే ఓకే సో ఆ 1100 AD లో తీసుకొచ్చిన దాని ప్రకారంగా ఆయన ఖచ్చితంగా చెప్పాడు మోటార్ కి జనరేటర్ కి మధ్యలో ఉండేది వీలే అని అది ఎవరు గమనించలేదు అది పట్టుకున్నారు అది గమనించాం రైట్ కానీ దాంట్లో ఏంటి ఎక్కడ ఏ సైంటిస్ట్ ఏం చేశాడు ఎక్కడ వదిలేశారు కానీ మా ఆలోచన ఒకటి చెప్తున్నా ఇదంతా చేస్తే ఎవరికి లాభం అని అడిగితే మీరు నన్ను క్వశ్చన్ చేస్తే దేశానికి లాభం ప్రజలకి లాభం ఇప్పుడు మాకు మేంగా బిజినెస్ చేసుకోవాలంటే వేరే రకంగా వెళ్ళిపోతాం చాలా పద్ధతులు ఉంటాయి కానీ దీన్ని ఒక దేశాన్ని అగ్రరాజ్యంగా ఇప్పుడు అమెరికాని మనం చాలా గొప్ప చేస్తాం ప్రతి విషయంలో ఏ టెక్నాలజీ విషయంలోనే జర్మనీని కానీ 20 ఏళ్లు ముందున్నారని చెప్పి చాలా చెప్పుకుంటాం మనం ఎప్పుడు అభివృద్ధి ఇదే చెప్తున్నాం తప్ప ఎప్పుడు డెవలప్‌మెంట్లోనే ఉన్నాం కానీ ఇక్కడ ఆగిపోయాం మనం ఇది చేసాము ఇది సాధించాం అనేది మన దేశం తరపున ఎవ్వరూ మనం చెప్పలేకపోతున్నాం దాంట్లో ఇది మెయిన్ అనమాట ఎలక్ట్రిసిటీ అనేది చాలా గొప్ప విషయం దాన్నే మన దేశం ఏమీ చేయలేకపోయినా ఇది మేము సాధించి మన దేశానికి ఒక గర్వకారంగా అంటే ఒక గర్వంగా మనం చెప్పుకోవచ్చు మన దేశం ప్రజలు కానీ ఎవరైనా సరే అరే మా దేశం నుంచి ఇది జరిగింది ఇన్వెన్షన్ అంటే ఇప్పుడు మన దేశం వైపుకి ప్రపంచం అంతా చూస్తుంది టెక్నాలజీ అనేది ఇది ఈ ఎలక్ట్రిసిటీ అనేది మెయిన్ మనకి ఖచ్చితంగా నిత్యావసర వస్తువు అన్నట్టుగా ఇది కావాల్సిందే ఎవరికైనా ఫస్ట్ మార్నింగ్ లెగుస్తాం అంటే మనం ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఎలక్ట్రిసిటీ కావాలి అంటే ఇప్పుడు ఏ దేశం కూడా ఇప్పుడు తర్జన భర్జన అయ్యేది ఏంటంటే ఎలక్ట్రిసిటీ లేదు బొగ్గు నిల్వలు పడిపోతున్నాయి అలాగే గాలితో ఎంతని తీసుకొస్తాము సోలార్ నాకు సార్ అన్నట్టు పగలైతేనే ఎండ వస్తుంది ఇంక రాత్రి ఏం చేస్తాం ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు మొత్తానికి సాధించారు బట్ ఒక విమెన్గా మీరు చెప్పండి మీ చుట్టుపక్కల వాళ్ళతో మీరేం క్వశ్చన్స్ ఎదుర్కోలేదా ప్రశ్నలు ఎందుకు మీ పర్సనల్ లైఫ్ ఎందుకు పక్కన పెడుతున్నారు ఎందుకు ఎదుర్కోలేదు నేను ఎక్కడన్నా కొంచెము అంటే మేము ఎప్పుడూ రిమోట్ ఏరియాలోకే వెళ్ళిపోతాం ఎందుకంటే కాలనీ ఎంత దూరం ఉండదు ఊరు ఎక్కడ చివరి ఉంటుందో ఆ చివరికే వెళ్తాం వెళ్ళి అక్కడున్నా కూడా ఏదో నలుగురు ఉంటారు చుట్టుపక్కల చిన్న కాలనీ కామన్ అది నేను ఎప్పుడు గేట్ లాక్ చేసుకొని ఉండేదాన్ని నా వర్క్ నాకు ఉంటుంది 24 గంటలు రాసుకోవటము ఏంటా అన్వేషణ ఎక్కువ నాకు దానికి తను బయటికి వెళ్ళి ఏదన్నా మాకు ఇంపార్టెంట్ అయినవి కావాలంటే ఈ నెట్ కావాలి ప్రతిదీ ఏదన్నా మేము లోడ్ చేసుకోవాలన్నా అవి అలాంటి వాటికి వెళ్ళేవాళ్ళు గేట్ ఎప్పుడు లాక్ ఉండేది తిని ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఎప్పుడు ఒక చిన్న విషయం ఎదురుగా ఉన్నోళ్ళు కానీ ఎప్పుడన్నా గేట్ దగ్గరికి వస్తే పలకరించినప్పుడు ఏం చేస్తావు నువ్వు అంతగానో బయటికి రావచ్చు కదా ఇలా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకోటి ఏంటంటే అసలు ఎవరితో కలవదు ఏం మాట్లాడదు ఎందుకు ఆవిడ ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ చేసేవాళ్ళు కాలనీలో చేసే సమస్య అయినట్టు వాళ్ళకి ఏదో సమస్య ఉన్నట్టు ఏంటంటే కాలనీలో కొన్ని జరుగుతుంటాయి కదా ఇట్లా ఆగస్ట్ 15 రోజు జెండా ఎగరేయటం అని లేకపోతే చిన్న చిన్న విషయాలు వాటికి కూడా రాదు ఏంటి ఆవిడ పద్ధతి ఏంటి ఎవరితో మాట్లాడదు కలవదు ఏంటో పొగరుగా ఉంటుంది అట్లా చెప్పుకునే వాళ్ళు నేను చూస్తే ఎవరైనా హాయ్ చెప్పాలండి నేను చెప్తానైతే ఖచ్చితంగా రేపొద్దున మీకు కావాల్సిన పవర్ని జనరేట్ చేసే ఆ ప్రాసెస్లో ఉన్నారు బాలగారు సో అందుకే బయటకు వచ్చి ముచ్చట్లు పెట్టరు అని అట్లా నేను ఏంటంటే వాళ్ళకి చెప్పిన ఇబ్బంది పడేవాళ్ళు అప్పుడు Fast gal. Okay, equation is some uncondi. Only technology time Nidra? 2 hours maximum, 3 hours maximum. That's why I don't have to do Aslinka, Goranga, Adaway. Put me most in a put choose any factory related. Putke, Anni Gentulos, the Advinci, Otulostai, Namalostai, Pamulos, Pandalu, Adu Pandalu, Anniostai. May Padisum, Ma Panedo Madi, Ma Padisum, May Tente, Okamanch Panchal and Kunamu, Ma Taimu, Ma Age, Antavichinchamu. Meme Sadinchalo Sadinchamu. Then the patent troop on over Tiscochuna. Walden good Chala satisfied also chindi. Atlante, while Prathi go to Idainti, Idainti. Walu, Bainkaravana, Parisutu Bertha. Bainkaravana questions Vesar Mapian. Tadigoda, Waldline and a very patent saint and would only development. Either one than the Concho Ward Concho Mergu Jesconi or patent improvement only. కానీ ఇది ఇది పూర్తిగా న్యూ టెక్నాలజీ చేసి న్యూ ఫార్ములా పెట్టి ఇచ్చాం డయాగ్రామ్స్ ఇచ్చి వాళ్ళకి ఏంటి ప్రతి చూస్తే మల్టిప్లై చేస్తే నిజమే మల్టిప్లై చేస్తే ఉంది పవర్ జనరేషన్ మల్టిప్లికేషన్ అన్నీ ఉన్నాయి బాగుంది కానీ ఎలా చేశారు ఏం చేశారు సరే అలా చేస్తే మీకు మల్టిప్లికేషన్ వస్తుంది మాకు చేసేటప్పుడు మీరు పర్ఫెక్ట్ గా చేసుకొస్తే మీరు ఇలా మల్టిప్లై చేస్తే వస్తుందని మేము కూడా నమ్ముతున్నాము Reverse engineering lo chesi chupinchalra ani adigaru. Idi kuda oka question test. Asalu kavastundi adi mari oka bhayankaramaindi anamata. Eppudu ochindandi meeku patent eppudu ochindi? November 22. Last month. Reverse engineering kavalannaru. 30 ella shramaki patent ochina tarvata mee feeling enti? Chala happy ga feel. Asalu prapanchamlo evaru pettukoleni wordings pettam dantlo generation multiplication storage. 3 items unnayi oka patent lo. One patent lo eppudu 3 items ivvaru. Ippadivaraku levu. Plus multiplication anedi asalu jaragadu. Tesla cheyaledu. Storage ela ante diniki? Storage ela? Storage ante manaki hybrid perpetual mechanical battery anedi manu chesukuntunnappudu gravity, buoyancy, hydraulics, pneumatics, in-pipe cascading, flywheel, pumped hydro ivanni kuda mechanical battery kinda jatapadtayi anamata. So manaku ochina energy tho మనము వాటర్ ని మీదకి కూడా తీసుకెళ్ళొచ్చు మీద కూడా మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు సో దీంతో ఏమవుతుందంటే న్యూమాటిక్స్ అంటే ఎయిర్ ప్రెషర్ ని కూడా కిందకి మనం తీసుకుని మనం పెట్టుకోవచ్చు అన్నమాట సో మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయి దీనికి సో అటువంటి పేటెంట్ ప్రైస్లెస్ పేటెంట్ ఇది ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు నిజంగా లేదు ఎగ్జాక్ట్లీ అండ్ ఎవరైనా ఇప్పుడు వీడియో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ అయ్యి మళ్ళీ సంప్రదించాలంటే ఎలా मेरे సహకరిస్తారా వాళ్ళకి ఏం చెప్తారు మన సుమన్ టీవీ ద్వారా మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే కాంటాక్ట్ మీరు సుమన్ టీవీ చేయండి సుమన్ టీవీ గారు సుమన్ టీవీ సిబ్బందిని అడిగితే వాళ్ళు మాకు చెప్తారు దాని ప్రకారంగా ఈ ఏదైతే ఈ మెషిన్ కి సంబంధించిన విక్రేతలు ఇవన్నీ జరుగుతున్నాయో సుమన్ టీవీ గారు వాళ్ళ సిబ్బంది కూడా దీన్ని చూసుకొని పరిశీలించి అది నిజంగా అసలు ఎవర్కి కరెక్ట్ గా కావాలి లేకపోతే ఉత్తిగా అడుగుతారా అలో చేస్తారా సార్ మీరు చూడడానికి కొంతమంది ఇంట్రెస్ట్ అయ్యి వస్తారు చాలా మంది వాళ్ళు అలో చేస్తారు నాకు జర్మనీ నుంచి వచ్చారు యుఎస్ నుంచి వచ్చారు కెనడా నుంచి వచ్చారు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ఆఫ్రికన్ బ్యాంక్స్ ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి సౌత్ ఆఫ్రికన్ బ్యాంక్ కి సంబంధించిన డిఫరెంట్ బ్యాంకర్స్ వచ్చారు బ్యాంకర్ మమ్మల్ని పార్ట్నర్ కింద తీసుకుంటా అన్నారు చాలా జరిగింది యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే మన తెలంగాణలో ఈ టెక్నాలజీ పెట్టాలి మరి ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి గాని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గాని ఎవరైనా సంప్రదించారా సంప్రదించారు మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో మనము కాన్స్టెంట్ గా ఒక 10-15 సంవత్సరాల నుంచి మనం రాసుకుంటున్న ప్రక్రియ ప్రకారంగా మనకి 2018 లో national policy amendment ఇచ్చారన్నమాట. మనం ప్రైమ్ మినిస్టర్ గారు రాసుకుంటే కాన్స్టెంట్ గా ఇది వరకు ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ అందరికి వర్సబెట్టి రాసుకుంటూనే ఉన్నాము, వాళ్ళు వీళ్ళని లేదు. సో ఇది మంచి టెక్నాలజీ, ఇది మనకు ఉపయోగపడే టెక్నాలజీ, ఇది దేశానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఖచ్చితంగా మీరు బ్యాటరీ అనే పదాన్ని తీసేసి మెకానికల్ బ్యాటరీని గనక మీరు ఇంట్రడ్యూస్ చేస్తే మనకి ప్రపంచంలో జీడిపి అనేది మన ఇండియాలో ఈజీగా పెరుగుతుంది. సో గ్రాస్ డొమెస్టిక్ పర్చేస్కి సంబంధించిన ఇష్యూ ప్రకారంగా మెకానికల్ బ్యాటరీస్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మనకు వస్తుంది. ఎందుకంటే ప్రతి విలేజ్లో మనకి 6,64,369 విలేజెస్ ఉన్నాయి, 1 లక్ష పెట్రోల్ పంపులు ఉన్నాయి. అన్ని చోట్ల కనుక మనం ఇది పెట్టుకుంటే ఇండియాలో హైడ్రోకార్బన్స్ అనేవి తెచ్చుకోవడం మానేసి బొగ్గుతో, పెట్రోలియం ప్రోడక్ట్స్తో, న్యూక్లియర్ ప్రోడక్ట్స్తో మనం అంటే దాన్ని వాడకుండా, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ సబ్సిడీస్ కానివ్వండి, గవర్నమెంట్ సిస్టమ్, ఇది ఒక్కసారి పెడితే కొన్ని వందల సంవత్సరాల వరకు ఉంటుంది. సో అందరికీ హాయిగా ఉంటుంది. రేపొద్దున ₹7.50 కరెంటు రేపొద్దున రూపాయికే వచ్చింది అనుకోండి, అప్పుడు అందరి లైఫ్ ఎంత బాగుంటుంది. ₹50, ₹50, ₹50 అనేసరికి రూపాయి కమర్షియల్ వస్తుంది. ఒకసారి వింటే రూపాయే కదా అనిపిస్తుంది, కానీ మొత్తం అంతా కూడిన తర్వాత ఆ లెక్క ఎంతలో ఉంటుంది. అది ఇప్పుడు 1000 యూనిట్స్ వాడితే ₹1000 అవుతుంది, కానీ ఈరోజు 1000 యూనిట్స్ వాడితే మనకి ₹8,500, ₹10,000 అట్లా వస్తుంది కదా. స్లాబ్ పోయిన కొద్దీ మనకి పెరుగుతున్నాయి. సో ఇప్పుడు అది మానేసి ఒకవేళ యూనివర్సల్గా ఒకటే స్లాబ్ పెట్టుకుని వన్ కంట్రీ వన్ స్లాబ్ వన్ సిస్టమ్ ప్రకారంగా పెట్టుకుంటే మనకి ₹1 అందరికీ డొమెస్టిక్ సెక్టార్కి పెట్టుకుని, ₹1.50కి ఇండస్ట్రియల్ సెక్టార్ పెట్టుకుంటే అందరి ప్రొడక్షన్ పెరుగుతుంది. 4 times కాదు 6 times మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనమాట. ఓకే, మన దేశం మట్టుకు ప్రతి దాంట్లో ముందంజలో ఉంటే అన్ని దేశాలు మన దేశం వైపు చూడాలని మా ఆశ, అంతే. ప్లస్ ఇండియా అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ కంట్రీ కింద కావాలి, ఎనర్జీ ఎక్స్పోర్ట్ చేయగలిగే కంట్రీ కింద కావాలి, ఉండాలి. ఈ విషయంలో పర్టికులర్ గా ఉండాలని. మరి మనం చైనాలో కూడా ఈ మధ్య ఇలాంటిది ఒకటి తయారు చేశారని విన్నాం కదా శ్రీనివాస్ గారు, మరి అదేంటండి? ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ అనేది వస్తుందమ్మా. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ ఇస్ అ వెపన్ అనమాట, గన్ అది. సో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ అనేది ఒక బీమ్, అది ఒక రేడియేషన్కి సంబంధించిన బీమ్. ఆ బీమ్ని గనక స్ట్రెయిట్ లైన్లో గనక ఎంత దూరం అయితే దాన్ని పెట్టి కొడతారో అంత దూరం కూడా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా ఆగిపోతాయి. దీంతో ఒక కంట్రీ ఇంకో కంట్రీని ఆధిక్యతలో తీసేసుకుంటుంది అనమాట. అంటే మేమే గొప్ప, మీరు బానిసల్లాగా బ్రతకాలి, ఇంకా మేమే అన్నిటికీ అని చెప్పి ఒక మాట ఆ ఎలక్ట్రో మెకానికల్ పల్స్ అనేది ఉంటుందన్నమాట. అలాంటి పల్స్ తీసుకున్నప్పుడు గ్రిడ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, గ్రిడ్ని వాళ్ళు మొత్తం ధ్వంసం చేసేస్తారు. ఆ గ్రిడ్ని ధ్వంసం చేసినప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లై వీలు 2 సెకండ్లో వాళ్ళని తిప్పి కొడుతుంది. ఎందుకంటే ఆఫ్ గ్రిడ్ ఆన్ గ్రిడ్ రెండు చోట్ల ఇది పనిచేస్తుంది. వాళ్ళు చేసేది ఏంటి? ఎలక్ట్రికల్ గ్రిడ్ని నాశనం చేయడం. ఎలక్ట్రికల్ గ్రిడ్ని ఎప్పుడైతే నాశనం చేశారో అంటే బ్లాక్అవుట్స్ అయినాయో మనకు కావాల్సిన కోల్డ్ స్టోరేజెస్ అన్నీ కూడా పాడైపోతాయి. ప్లస్ సబ్స్టేషన్స్, ఫీడర్ సబ్స్టేషన్స్, తర్వాత ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్స్, ఈ సబ్స్టేషన్స్ అన్నీ కూడా పనికి రాకుండా పోతాయి. పవర్ ప్లాంట్స్ పనికి రాకుండా పోతాయి. ఆ పనికి రాకుండా పోయినప్పుడు ఇండియా, ఓన్లీ వన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ క్యాన్ డెఫినెట్లీ సే 100% మేము నిలబడతాము అటువంటి ప్రాజెక్ట్స్లో, అటువంటి పరిస్థితిలో, అటువంటి ప్రాబ్లమ్స్లో ఇండియా ఖచ్చితంగా నిలబడుతుంది అని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటుంది. ఎందుకంటే ఇది హైబ్రిడ్ పెర్పెచువల్ మెకానికల్ బ్యాటరీ. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఎవరో బాంబ్ వేసేస్తారు. బాంబ్ వేసేస్తే ఫ్లైవీల్ అనేది బేరింగ్స్లోంచి బయటకు వెళ్ళిపోతుంది, అంతే తప్ప ఫ్లైవీల్కి ఏమీ కాదు, ఏమీ డ్యామేజ్ అవ్వదు. సో ఎక్కడైతే ఆ ఫ్లైవీల్ అనేది బరువు మీద ఆధారపడుతుందో ఆ బేరింగ్స్ అనేవి ఉంటాయి, ఆ బేరింగ్స్ బయటకు వచ్చేస్తాయి అంతే. అప్పుడు ఫ్లైవీల్ కింద పడిపోతుంది. మళ్ళీ బేరింగ్స్ పెట్టేసుకుంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, నానో సెకండ్లో స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్లాంటి టెక్నాలజీ మీకు పవర్ ప్లాంట్స్లో ఎక్కడ రాదు. సోలార్ ప్లాంట్స్లో పూర్తిగా పోయినట్టు. ఒకవేళ సోలార్ ప్లాంట్ మీద ఒక ప్లేన్ పోయింది, దానికి మొత్తం అంతా కొట్టుకుంటూ వెళ్ళిపోతే సోలార్ ప్యానల్స్ అన్నీ పోతాయి. విండ్ పవర్ ప్లాంట్కి కూడా మూడు రెక్కలు ఉంటాయి. ఒక రెక్క ఒక దాని ప్రకారంగా కొట్టేస్తే, ఒక ఏదైతే వార్ సిస్టంలో ఒక ప్లేన్ వచ్చి దానికి కొట్టేస్తే, లేకపోతే దాని గేర్ బాక్స్ని కొడితే అంత ఆయిల్ ఉంటుంది, అంత మండిపోతుంది. సో దీంట్లో ఉండేది ఏమీ లేదు. సో వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా నిలబడ్డాం. తర్వాత అవుటర్ స్పేస్లో కూడా outer space mining chesukochu, extra terrestrial mining chesukochu, vere chotlu kuda manaki space ki sambandhinchina activities chaala brahmandanga jarugutayi anamata. Vere chotlu poyi manamu oka illu kattukovalanna oka system pettukovalanna anukunna idi European Space Agency, American Space Agency itla ye space Russian Space Agency itla different space agencies unnayi. Vallu evvaru cheyalendi manam idi chesukunnam idi. This is multi-dimensional invention. One stage. Here airways, roadways, seaways, we have done ships. We have a bedroom, ante, 20 feet by 20 feet bedroom. We have modified this, we have 10 megawatts. Oh. దాంట్లో వాడేది ఏంటంటే కార్బన్ ఫైబర్ మెటీరియల్ తో మనము దాన్ని వాడతాము. దాన్ని 16000 rpm తీసుకెళ్తాం అన్నమాట. కార్బన్ ఫైబర్ తో వాడిన మెటీరియల్ తో 16000 rpm తీసుకెళ్లి డీసెలరేట్ చేస్తాం. డీసెలరేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక జనరేటర్ ప్రకారంగా అది స్పీడ్ డిక్రీసింగ్ గేర్ బాక్స్ ఉండి దాంట్లో ఉండే టార్క్ అంతా దీనికి వచ్చినప్పుడు ఎంటైర్ షిప్ ఎలక్ట్రిసిటీ తో ముందుకు వెళ్తుంది. ఇది సబ్ మెరీన్స్ లో వాడుకోవచ్చు. మేము 1998లో మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మెయిన్ కవ్ అండ్ కాఫ్ డైరీ ఫార్మ్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. దాని మెయిన్ ఆబ్జెక్ట్స్లో ఇవన్నీ రాసాం. అప్పుడు 1998లో రాసాం ఇవన్నీ. రోటార్ ఎలక్ట్రికల్ జనరేషన్ అని రైట్. మొత్తంగా 30 ఏళ్ల కళ ఫలించిన రోజు ఇప్పటికీ. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతీదీ అంటే అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇన్నేళ్ల మీ శ్రమ, మీ కృషి ఇప్పుడు అది ఫలితాన్ని ఇచ్చింది. ఇంకా అసలు మీ మెయిన్ టార్గెట్ ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీ లైఫ్ అంతా దీనికోసమే ధారబోసారు. బట్ ఇది ఫ్రూట్ఫుల్ అయ్యింది. యూజ్ చేస్తూ అక్కడి నుంచి వచ్చే అప్లౌజెస్ కూడా మీకు రావాలి, అవి కూడా మీరు చూడాలి. ఇంకా సరికొత్త ఇన్వెన్షన్స్ మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా నేను సుమన్ టీవీ తరపు నుంచి కోరుకున్నాం. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు రెడీగా మాకు ఇది మొత్తం $4.5 trillion ప్రాజెక్ట్ మేము ప్రైమ్ మినిస్టర్ గారికి సప్లై చేసాం. మా మొత్తం పేపర్స్ అన్ని కూడా $4.5 trillion ప్రాజెక్ట్ ఇది. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ అనేది 60 lakh megawatts మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, 60 లక్షల మెగావాట్లు. సో ఇది టోటల్గా $4.5 trillion అవుతుంది. సో దీనికి ఏంటంటే వీ హ్యావ్ ఆల్రెడీ అప్రోచ్ సర్టన్ అవుట్ సైడ్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా సుముఖంగా పనిచేస్తున్నాయి. దే ఆర్ రెడీ టు ఫైనాన్సెస్ అండ్ వెరీ సూన్ 2022 కమింగ్ ఇయర్లో ఈ ప్లాంట్ బై మే, ఐ థింక్ సో మే జూన్ కల్లా ఇది 1 మెగావాట్ స్టార్ట్ అయిపోయి అందరికీ కనిపిస్తుంది. ఓకే, కనపడాలి త్వరలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ బాలా గారు. నమస్కారం.